వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రజావైద్యం బలోపేతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాల్లో తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టుల భర్తీ పద్నాలుగు వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్లు డిజిటల్ పాఠాలకు ప్రత్యేక విభాగం అమెరికాలో ఓటా లేటా భారత్లో సామాజిక వ్యాప్తి లేదు కరోనాపై తొలిసారిగా సర్వే ఉన్నతాధికారులపై కరోనా పంజా ఇప్పటికే మహమ్మారి బారిన పడ్డ కేంద్రంలోని కీలక అధికారులు కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి అత్యవసరమైతే రెమ్డెసివిర్ డొసిలిజుమా నేడే ఇంటర్ ఫలితాలు ప్రథమ ద్వితీయ రెండు ఒకేసారి చిన్నారులకు అందివ్వవలసిన ఆహారం ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం ప్రజా వైద్యం బలోపేతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాల్లో తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టుల భర్తీ గిరిజన ప్రాంతాల్లో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే నివాసం తప్పనిసరి ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సిఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే నాడు నేడు పేరుతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న డాక్టర్లు స్పెషలిస్టులు నర్సులు సర్జన్లు ఫార్మాసిస్టులు తదితర వైద్య సిబ్బంది పోస్టులను పూర్తిగా భర్తీ చేసేందుకు ఇటీవలే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఏరియా ఆసుపత్రుల వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండరాదని జీవోలో స్పష్టం చేశారు మూడేళ్ల పాటు ప్రొబెషనరీ సమయంగా పేర్కొన్నారు సిబ్బంది ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఉండాలనే నిబంధన తప్పనిసరి చేశారు ఇక ఈనాడులో వచ్చిన వార్తను చూద్దాం పద్నాలుగు వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్లు డిజిటల్ పాఠాలకు ప్రత్యేక విభాగం ఆన్లైన్లో ఇరవై శాతం పాఠాలు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ట్రూ నాట్ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు అవసరమైన విద్యార్థులకు ఈ ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు వర్సిటీల్లోని మైక్రోబయాలజీ విభాగాలను బలోపేతం చేస్తామని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విద్యా సంస్థను తెరిచేందుకు పరీక్షల నిర్వహణకు అకాడమిక్ క్యాలెండర్ రూపొందించామన్నారు ఇరవై శాతం పాఠాలను ఆన్లైన్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని డిజిటల్ అభ్యసన కంటెంట్ రూపకల్పనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి చేస్తామని జులై పదిహేను నుంచి చేపట్టి ఆగస్టు లోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం అమెరికాలో ఓటా లేటా బడులు ఎప్పుడు తెరుస్తారు కాలేజీ చదువులు ఎలా సాగుతాయి కొలువులు ఎలా ఉంటాయి మునుముందు ప్రయాణాలు ఎలా పనులెలా ప్రపంచమంతా వీటిపై తల పట్టుకుంటుంటే వీటితో పాటు అమెరికాను మరో ముఖ్యమైన ప్రశ్న వేధిస్తోంది అదే అధ్యక్ష ఎన్నికలెలా సజావుగా సాగేనా చరిత్రలో ఎన్నడూ లేనట్లు వాయిదా పడేనా నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయా జరిగితే ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశం యావత్ ప్రపంచంపై ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడువు ప్రకారం అయితే ఈ ఏడాది నవంబర్ మూడున జరగాలి కరోనా తోడు అమెరికాలో సాగుతున్న జాత్యాహంకార నిరసన ఉద్యమం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఆయన శిబిరం చేస్తున్న వ్యాఖ్యలు అధ్యక్ష ఎన్నికలపై అనుమానాలను ఆసక్తిని పెంచుతున్నాయి చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం ఇప్పటిదాకా ఎన్నడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు ప్రపంచ యుద్ధ సమయంలోనే కాకుండా అమెరికా అస్తిత్వానికే సవాలు విసిరిన అత్యంత క్లిష్టమైన పద్దెనిమిది వందల అరవై నాలుగవ అంతర్యుద్ధం సమయంలోనూ అధ్యక్ష ఎన్నికలు ఆగలేదు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం భారత్లో సామాజిక వ్యాప్తి లేదు కరోనాపై తొలిసారిగా సర్వే లాక్డౌన్ నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి కేంద్రం దేశంలో అత్యధిక జనాభాకు వైరస్ ముప్పు పొంచి ఉంది భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ ప్రభుత్వం చేపట్టిన ఇతర నియంత్రణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిపై దేశంలో తొలిసారిగా భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు దేశంలో ఇప్పటికే అత్యధిక జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉన్నట్లు ఈ సర్వేలో తేలిందని కేంద్రం గురువారం తెలియజేసింది అయితే కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి భారత్ ఇంకా చేరుకోలేదని తేల్చి చెప్పింది ఈ సర్వేలో రెండు భాగాలు ఉన్నాయి మొదట సాధారణ జన సమూహంలో సాస్కో టూ వైరస్ వ్యాప్తి తీరును పరిశీలించారు రెండో భాగంలో కంటైన్మెంట్ జోన్లు హాట్స్పాట్ ప్రాంతాల్లో ఎవరెవరు ఈ మహమ్మారి బారిన పడ్డారో గుర్తించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు ఇండియాలో కరోనా మహమ్మారి విలయ తాండవం నానాటికి ఉధృతమవుతోంది పాజిటివ్ కేసులు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి మరణాల సంఖ్య తొలిసారిగా మూడు వందల మార్కును దాటేసింది బుధవారం నుంచి గురువారం వరకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కేసులు బయటపడ్డాయి మూడు వందల యాభై ఏడు మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు దేశంలో రోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం ఉన్నతాధికారులపై కరోనా పంజా ఇప్పటికే మహమ్మారి బారిన పడ్డ కేంద్రంలోని కీలక అధికారులు మంత్రుల్లో ఆందోళన ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్లో ఉన్నతాధికార గణంపై పంజా విసురుతోంది ఒక్కొక్కరుగా సీనియర్ అధికారులు ఈ వైరస్ కోరల్లో చిక్కుకోవడం కలకలం రేకెత్తిస్తోంది ప్రభుత్వ రథ చక్రాలైన ఉన్నతోద్యోగులు ఈ సంక్లిష్ట సమయంలో ఊపిరి సలపనంతగా పనిలో నిమగ్నమైన వేళ ఈ రుగ్మత బారిన పడుతున్నారు విధి నిర్వహణలో భాగంగా ఈ అధికారులు అమాచలకు దగ్గరగా వెళ్లాల్సి రావడం ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది అనేక రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏకంగా ముఖ్యమంత్రులు కూడా స్వీయ క్వారంటైన్కి వెళ్లాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో కఠిన నివారణ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది అనేక శాఖలు దీనిపై ఉత్తర్వులు జారీ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం కోవిడ్ రోగికి ఊపిరిదిత్తుల మార్పిడి కోవిడ్ నైన్టీన్ రోగికి రెండు ఊపిరిదిత్తుల మార్పిడిని అమెరికాలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యుడు ఈ శస్త్రచికిత్స బృందానికి నేతృత్వం వహించారు కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు షికాగోలోని నార్త్ వెస్టర్న్ మెడిసిన్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది సదరు రోగిని ఇరవైలలో ఉన్న ఒక యువతిగా వైద్యులు పేర్కొన్నారు కోవిడ్ నైన్టీన్ తీవ్రత వల్ల ఆమె ఆరు వారాల పాటు వెంటిలేటర్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబరైన్ పై ఉండాల్సి వచ్చింది ఇది గుండె ఊపిరితిత్తులు చేసే విధులను నిర్వర్తించే ప్రాణాధార యంత్రం ఈ నెల మొదట్లో రోగి ఊపిరితిత్తుల చికిత్స వీలు కాని స్థాయిలో దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు ఆమెకు రెండు ఊపిరితిత్తులు మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించారు రోగి ప్రాణాలు నిలపడానికి అంతకు మించిన మార్గం లేదని అంకిత్ చెప్పారు ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఈ శస్త్రచికిత్సను నిర్వహించామన్నారు కోవిడ్ నైన్టీన్తో తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్లో ఊపిరి ఇది ఇదొక అవకాశం అని ఆయన వివరించారు ఈ ఆపరేషన్ చేయడం కోసం రోగికి కరోనా పరీక్షల్లో ముందుగా నెగిటివ్ రావాల్సి ఉంటుందని అంకిత్ చెప్పారు దీంతో కొన్ని రోజులు ఆమెను నిరీక్షణలో ఉంచాల్సి వచ్చిందన్నారు ఈ నేపథ్యంలో తొలిసారి ఆమెకు నెగిటివ్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో అందరం ఆనందించాం నా జీవితంలో ఇది అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స అని ఆయన వివరించారు కోవిడ్ రోగికి ప్రపంచంలోనే తొలిసారిగా గత నెల ఇరవై ఆరున ఆస్ట్రియాలో ఊపిరిదిత్తుల మార్పిడి ఆపరేషన్ జరిగింది ఇక ఈనాడులోని మరో వార్తను చూద్దాం అత్యవసరమైతే రెమ్డెసివార్ టోసిలిజుమాబ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్ బాధితులకు అందించే యోచన కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్డెసివార్ టోసిలిజుమాబ్ ఔషధాలను పరిమిత స్థాయిలో అందించే అంశాన్ని భారత వైద్య నిపుణులు పరిశీలిస్తున్నారు అదే సమయంలో అజిత్రో మైసీల్ను కరోనా చికిత్సలో ఉపయోగించకుండా నిరోధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐసీయులో చికిత్స అవసరమయ్యే వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్ అజిత్రో మైసెల్ను జంటగా అందించాలని అందులో సిఫార్సు చేశారు తీవ్రంగా అనారోగ్యం పాలైన కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్డెసివర్ టోసిలిజుమాబులను అందించే అంశాలని నిపుణులు పరిశీలిస్తున్నారు టోసిలిజుమాబ్ అనేది మాడ్యులేటరీ ఔషధం రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో అది మార్పులు తీసుకొస్తుంది ప్రయోగాత్మకంగా దాన్ని వినియోగించి చూడాలని నిపుణులు భావిస్తున్నట్లు సమాచారం ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం నేడే ఇంటర్ ఫలితాలు ప్రథమ ద్వితీయ రెండు ఒకేసారి సాయంత్రం నాలుగు గంటలకు విడుదల రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి ప్రకటిస్తారు హాల్ టికెట్ నెంబర్ విద్యార్థుల పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలు చూసుకోవాలి కరోనా కారణంగా ఈసారి ఫలితాలను ఆన్లైన్లోనే విడుదల చేస్తున్నామన్నారు ఫలితాలను వెబ్సైట్లో చూడవచ్చు ఇక ఈనాళ్ళలో వచ్చిన మరో వార్తను చూద్దాం చిన్నారులకు అందివ్వాల్సిన ఆహారం ఏమిటో చూద్దాం చిన్నారులకు అందివ్వాల్సిన ఆహారం విషయంపై డాక్టర్ జానకి శ్రీనాథ్ పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం అన్ని రకాల పదార్థాలు చిన్నారులు తినేలా చూసుకోవాలి ప్రతి పూట అన్నమే కాకుండా చపాతి బ్రెడ్ తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఏదైనా పెట్టవచ్చు ఇలాంటివి పెడితే సూక్ష్మ పోషకాలు పీచు సమృద్ధిగా అందుతాయి మాంసాహారానికి బదులుగా ఉడకబెట్టిన శనగలు గుగ్గిళ్ళు వేయించిన లేదా ఉడకబెట్టిన వేరుశనగలు పాలు పెరుగు పెట్టవచ్చు బాదం నువ్వులు లాంటి వాటితో రకరకాల చిరుతులు చేసి తినిపించవచ్చు కూరగాయలను కూరగా మాత్రమే తీసుకోవాలని లేదు కేరాను చక్రాల్లో కోసి పెట్టవచ్చు క్యారెట్ను ఫ్రెంచ్ ఫ్రైస్లా స్టిక్స్ మాదిరిగా చక్కగా గార్నిష్ చేసి పెట్టవచ్చు క్యారెట్ను తురిమి పెరుగులో కలిపి రైతాలా అందివ్వవచ్చు కూరగాయలన్నింటినీ కలిపి వెజిటబుల్ కట్టట్లా చేసి పెట్టవచ్చు ఇంకా తినడం లేదనిపిస్తే విటమిన్ సి ఉండే పండ్లను కూడా పెట్టవచ్చు చిన్నారుల వయసుకు తగిన ఎత్తు బరువు ఉంటే తినడం లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు అదే తరచూ జబ్బు పడుతున్నప్పుడు త్వరగా అలసిపోతున్న వారు తీసుకునే ఆహారం ఎంత మోతాదులో ఉందో గమనించండి చిన్నారులు తీసుకునే ఆహారం మోతాదు ఒక అంశమైతే అందులో పోషకాలన్నీ ఉన్నాయనేది మరో ప్రధాన అంశమని ఆమె తెలిపారు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ని డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంలోనే కాకుండా డాక్టర్ సమరం హెల్త్ ఛానల్లో కూడా చూడవచ్చు